మీ అమ్మ చెప్పింది నువ్వెందుకని ఫోన్ తీయట్లేదు? నేను చెప్పడం వల్లే నువ్వు ఫోన్ తీయడం లేదని నన్ను తిడుతోంది. నేనేం చెప్పగలను? చూడమ్మా, నేను ఎంత చెప్పినా తను నమ్మడం లేదు. మమ్మీ ఫోన్ చేస్తూనే ఉంటుంది, నేను తీయను కాక తీయను. అలా అనకూడదమ్మా, నువ్వు మాట్లాడాలి. ఎంతైనా తను నీ తల్లి కదా. నాన్న ఆపండి, మనం దీని గురించి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడున్న ఈ సెంటిమెంట్స్ ని వదిలేసి మమ్మీ వెళ్ళిపోయింది కదా. మీరు ఇప్పటి వరకు మమ్మీ గురించి బ్యాడ్ గా చెప్పడం నేను వినలేదు, కానీ మమ్మీ ఎప్పుడు మీ గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. నేను విందల్చుకోలేదు. చూడమ్మా, తన్ని తప్పట్టి ప్రయోజనం లేదు. మేము డైవర్స్ తీసుకుని విడిపోయినప్పుడు నువ్వు నాతోనే ఉంటానని చెప్పావు కదా, తనకి బాధగా ఉంటుంది మరి. ప్లీజ్ నాన్న, మనం ఈ టాపిక్ వదిలేద్దాం. మీరెంత చెప్పినా సరే మమ్మీ మీద నాకున్న కోపం పోదు. ఊరికే కోపడుకో, నేనేదో తమాషా కన్నాను, రా వెళ్దాం అన్నట్టు. నేను అర్జెంట్ గా ఢిల్లీకి వెళ్లాలమ్మా, అక్కడ పార్టీ వాళ్ళకి మీ తాతయ్యకి ఏదో గొడవట అన్నట్టు. నువ్వెప్పుడొస్తావమ్మా మన ఇంటికి? ఎందుకు నాన్నా, నేను వచ్చినా కూడా మీరు తాతయ్య ఎప్పుడు ఢిల్లీలో ఉంటారు కదా. సరేగాని, నీ ఫ్రెండ్ డాక్టర్ అజయ్ని అడిగానని చెప్పు. అల్లరి పిల్ల. తాతయ్యకి చెకప్ కి టైం అయింది, కొంచెం గుర్తు చేయండి. ఓకే, నువ్వు అక్కడ ఇక్కడ తిరగకుండా ఫ్లాట్ కెళ్ళు. ఓకే, బాయ్ బాయ్. బాయ్. Vani, how could you do this? Dr. Ajay, you are late. Sorry, sir. That we'll discuss later. Now you have important task. ఈ రోజు మనకి మినిస్టర్ చౌడప్ చెకప్ ఉంది, బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ హావ్ అనదర్ సర్జరీ, ఏ క్రిటికల్ వన్. వాణి చార్టింగ్ లో మిస్టేక్ జరిగింది. సర్జరీని మార్చడం కుదరదు, మంత్రి గారు ప్రోగ్రామ్ మార్చడం. సో యూ హ్యావ్ టు మేనేజ్ ద టైమ్. 20 minutes. ఐ విల్ జాయిన్ ఆఫ్టర్ దట్. సార్, నేను డాక్టర్ వినోద్ మిగిలిన వాళ్ళు అసిస్ట్ చేస్తారు, సో దట్ ఐ క్యాన్ కమ్ బ్యాక్ ఎర్లీ. హే, నువ్వు భయపడకు, మంత్రి గారు బీపీ చెక్ చేసి బ్లడ్ శాంపుల్ తీసుకునే లోపు వచ్చేస్తాను. యూ హ్యావ్ టు మేనేజ్ దట్ టైమ్, దట్స్ ఆల్. అలాగే మంత్రి గారికి మంత్రి ఇచ్చే ఇంజెక్షన్ ఒకటి ఉంది, అది తీసుకో, తారా నీకు హెల్ప్ చేస్తుంది. ఓకే సార్. అవినీతి మంత్రి చౌడప్ప, అవినీతి మంత్రి చౌడప్ప, రాజీనామా చేయాల్సిందే, రాజీనామా చేయాల్సిందే, రాజీనామా చేయాల్సిందే. మనం ఏం చేయగలం? కుమార్ గారు, చౌడప్ప గారు రాజీనామా చేస్తారని విన్నాను, నిజమేనా? వస్తారుగా, ధైర్యం ఉంటుంది, నువ్వే అడుగు. చూడు, స్టాఫ్ అయినా సరే ఐడి చూపించాకే లోపలికి వదులు. ఓకే సార్. ఓకే ఓకే, మినిస్టర్ ఇస్ కమింగ్. ఓకే. మీ అవినీతి సాక్ష్యాలతో నిరూపించబడిన మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? సార్, మీరు రాజీనామా చేయబోతున్నారా? ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించిన కోనసీమకి మీరు ఏం చేశారు సార్? సమాధానం చెప్పండి సార్. ఏయ్ పిల్లకాకి, నీ మనసులో ఉన్నది నా నోటితో చెప్పించాలనుకోకు. నేను ఇలాంటివి ఎన్నో చూశాను, నేను ఇక్కడికి చెకప్ వచ్చాను, అది అయ్యాక మాట్లాడుకుందాం. మీరు అవతలకి వెళ్ళండి.